లేవకండి, జరగకండి, అక్కడే ఎలా విధంగా సావధాన చిత్తులై ఉండండి. ప్రోక్షణ చేస్తారు మీ దగ్గరకు వచ్చి. తర్వాత కార్యక్రమము స్వామికి మధుపర్గము అని అంటారు. ఎందుకు ఇస్తారు మధుపర్గము అని అంటే, ఇప్పుడు మీరందరూ వచ్చి కూర్చున్నారు, మన భక్తులంతా కూడా మీ దగ్గరికి సేవ చేసుకోవాలి అన్న దృక్పథం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లేచి మీ దగ్గరికి అలసట చెందకుండా ఆ దాహాన్ని తీర్చాలి అని చెప్పేసి మీ దగ్గరికి ఒక తీర్థాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. అవునా? అంత మానవుల మనమే ఇలా ఉంటే స్వామి ఎక్కడి నుంచో పయనించి ఇక్కడికి మన గురించి దిగి వచ్చాడు స్వామి. అలాంటి స్వామికి ఎక్కడ కూడా ఏ అలసట రాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటిది పెరుగు ఉన్ను తేనె కలిపినటువంటి మిశ్రమము, దాన్ని మధుపర్కము అని అంటారు. ఎప్పుడైనా మీకు నీరసం చేసిందనుకోండి, బీపీ డౌన్ అయింది, షుగర్ డౌన్ అయింది, ఈ కాలంలో ఇవి ఎక్కువైనాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బీపీ డౌన్ అయింది, హై బీపీ అయింది, ఈ కళ్ళు తిరుగుతున్నాయి, ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, మంచి తేనె ఒక పెరుగు ఈ రెండింటి మిశ్రమాలనే కలిపి తిన్నారనుకోండి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. మీకు తెలిసిన ఇక్కడ జరిగేటువంటి ప్రతి తంతులో, ఇక్కడ వాడేటువంటి ప్రతి వస్తువు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ తోటే ఉంటుంది. మామిడాకులనే ఎందుకు పెడతారు, కొబ్బరి కాయలనే ఎందుకు పెడతారు, చింత బియ్యాన్నే ఎందుకు పోస్తారు, ఇలానే కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి అనేటువంటి ప్రతి దానికి ఒక వ్యవస్థ, ఒక కారణము, ఒక లాభము అందరికీ ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఇన్ని పదార్థములతోటి ఇంత కార్యక్రమాన్ని మనము చేస్తూ ఉంటాం. అలాగా ఇప్పుడు తేనె ఉన్ను పెరుగు కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామికి ఇప్పుడు మధుపర్గాన్ని చూపిస్తున్నారు. అందరూ కూడా స్వామి నీళ్ళు